జిల్లా గోవాడలో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. తన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మస్త్రి అనుచరులు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చెప్పారు మాకు మీకు లెటర్ ఉందా అంటే ఇక్కడ 150 ఎకరాలు ఉంది, ఇక్కడ నుంచి హైస్కూల్ దగ్గర నుంచి మన కేసులు కూడా నడుస్తున్నాయి, అది తీయండి. అది మీ వైసీపీ కదా, రాజకీయం కాదు, రాజకీయం అయితే ఇది రాజకీయమే, అది తీసుకోండి రండి, అది తీసుకోండి. ఆ ఇచ్చే వాళ్ళకే పేదలకు ఇస్తాను రా, తెగబడి ఉన్నారు బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్లు ఆ బిల్డింగ్ చూడండి, అధికార పక్షంలో గంతి మీద దాడి గోవాలో. ఈ అమ్మాయిలు గారు చెప్పి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను మాత్రం విద్యుత్ స్తంభం దిగేందుకు ససేమిరా అంటున్నాడు. అధికారులంతా ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. పది రోజులు ఆచరించి కదా.